తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం భవాని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి ఈఎస్ఐ ఆసుపత్రికి ఒక స్వచ్ఛంద సేవా సంస్థకు 20 ఆక్సిజన్ సిలిండర్లు అందజేత. అవసరార్థులకు మా సహకారం ఎప్పుడూ ఉంటుంది. ఆక్సిజన్ బెడ్స్ వెంటిలేటర్ల బెడ్స్ కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కోవిడ్ కేసులను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైంది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మెడికల్లో కొంతమంది వ్యాపారం మాని మానవత దృక్పథంతో ముందుకు వెళ్లాలి. ఆదిరెడ్డి భవాని శ్రీనివాస్ రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే. కానివ్వండి, వెంటిలేటర్స్ కానివ్వండి, ఎవరు సంప్రదించినా వాళ్ళకి ఎల్లప్పుడూ కూడా హెల్ప్ లైన్ పెట్టి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటూ సేవ చేయడం జరిగింది. సుమారు 623 మంది ఆక్సిజన్ బెడ్స్ కోసం మాకు ఫోన్ చేయగా దాంట్లో సుమారు 368 మందికి మేము ఆక్సిజన్ బెడ్స్ సరఫరా చేయడం జరిగింది. అలాగే జమాత్ ఇస్లామిక్ హిందూ ఆర్గనైజేషన్ తోటి వాళ్ళు చేస్తున్న ఒక సేవలు గుర్తించి వాళ్ళు ఏదైతే ఆక్సిజన్ సరఫరా చేస్తూ ఉన్నారో ప్రాణాపాయ పరిస్థితిలో ఉండి ఆక్సిజన్ బెడ్స్ దొరక గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ప్రైవేట్ హాస్పిటల్ బయట వేచి ఉంటున్న వారికి ఆక్సిజన్ సరఫరా ఉచితంగా చేసే కార్యక్రమం వాళ్ళు ఎంచుకున్నారు. ఆ యొక్క గొప్ప కార్యక్రమానికి మా వంతుగా సహకరించాలని భవాని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆ యొక్క ఆక్సిజన్ సిలిండర్కి ఉచితంగా ఆక్సిజన్ ఫిల్ చేసే కార్యక్రమం కూడా ట్రస్ట్ చేపట్టడం జరిగింది. అలాగే ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఏదైతే 108 అంబులెన్సెస్ ఉన్నాయో వాటికి కూడా ఉచితంగా డీజిల్ కూడా నింపడం కూడా జరుగుతూ ఉంది. కార్యక్రమం కొనసాగుతూనే ఉంటుంది. మరి ఈ రోజున ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది కాబట్టి మరి మనవంతుగా ఒక కార్యక్రమం చేయాలి. భవాని చారిటబుల్ ట్రస్ట్ ఇప్పుడు కూడా సామాజిక బాధ్యతతో ముందుకెళ్లే ఒక ట్రస్ట్ ఇది కాబట్టి ఒక మంచి కార్యక్రమం ఏం చేస్తే మంచిదని ఆలోచించి మరి గవర్నమెంట్ హాస్పిటల్లోని రమేష్ కిషోర్ గారిని కానీ ఇలా పెద్దలందరినీ కూడా సంప్రదించి ఆక్సిజన్ సిలిండర్స్ కొరత ఉంది కాబట్టి హైదరాబాద్ నుంచి ఆక్సిజన్ సిలిండర్స్ని పర్చేస్ చేసి ఈ రోజున గవర్నమెంట్ హాస్పిటల్కి ఈఎస్ఐకి అలాగే మన స్వచ్ఛంద సంస్థ ఏదైతే జమాత్ ఇస్లామిక్ హిందూ వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా కోరేది ఒకటే, కొన్ని దురదృష్టమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. మెడికల్ స్ట్రీమ్లోకి సంబంధించిన వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఇది వ్యాపారాలు చేసే సమయం కాదు, మానవత్వంతో ముందుకెళ్లాల్సిన సమయం. ఈరోజున ఆక్సిజన్ సిలిండర్లు 15,000 20,000 ఉండేది 40,000 కొనాల్సిన అవసరం ఎందుకు వస్తూ ఉంది? ఆక్సిజన్ సిలిండర్స్కి బిగించే ఏదైతే ఆక్సిజన్ రెగ్యులేటర్లు ఉన్నాయి 1,300 రూపాయలు ఉండే రెగ్యులేటర్ ఈరోజు 5,500కి కొనాల్సిన అవసరం ఎందుకు వస్తూ ఉంది? ఫ్యాబిఫ్లూ ట్యాబ్లెట్స్ తగ్గించి రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ నుంచి ఇవన్నీ కూడా చూసుకుంటే బ్లాక్ ఫంగస్ సంబంధించిన ఇంజెక్షన్స్ దగ్గర నుంచి అన్నీ కూడా ఉన్నా కూడా బ్లాక్ మార్కెట్లోకి ఎందుకు వెళ్లాల్సిన అవసరం వస్తూ ఉంది? ఇది వ్యాపారాలు చేసుకునే సమయం కాదు. చాలా రకాలైన సింప్టమ్స్ వాటి వల్ల అనేక మంది ప్రజలు అన్ని వయసులు ఏజ్ గ్రూప్తో సంబంధం లేదు, వాళ్ళ హెల్త్ స్టేటస్తో సంబంధం లేదు, అందరికీ కూడా ఇది ఎఫెక్ట్ అవుతుంది. ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా మనం చాలా సందర్భాల్లో చూసాం, చాలా మందిలో ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఇది వస్తుంది అంటే మేబీ ఇది ఎయిర్ ద్వారానో లేకపోతే ఇంకేదో కొన్ని కొన్ని రకరకాలైన స్టడీస్ జరుగుతున్నాయి. అందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితిలో మన ఒక్కరి గురించే మనం ఆలోచించుకోకూడదు, మనతో పాటు అందరి గురించి కూడా మనం ఆలోచించాల్సిన సమయం ఇది. ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి వారికి ఎంత తోస్తే అంత ఏది ఎలా సాయం చేయగలిగితే అలాగ పక్క వాడికి ఒక ధైర్యం నింపినా కూడా ఈ సమయంలో అదొక సాయం కింద అవుతుందని నేను భావిస్తున్నాను. సో ఎవరిలో కూడా భయం నింపకుండా, అందరూ ఆల్రెడీ చాలా భయంతో ఉన్నారు,
మనం వీలైతే ఒక్కవాడికి ఏదో రకమైన హెల్ప్ చేయాలి. వాళ్ళు ఒక ధైర్యం ఇవ్వడం కానీ, ఒక ఫైనాన్షియల్గా ఎవరైనా ఇబ్బంది పడుతుంటే సాయం చేయడం కానీ, ఏదో రకమైన సాయం ఈ సమయంలో ప్రతి మనిషి చేయాల్సిన సమయం. కాబట్టి మేము కూడా మా భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరఫున అనేక సేవా కార్యక్రమాలు కోవిడ్ సమయంలో చేస్తూనే ఉన్నాం. ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులోనే ఉన్నాం. ఫోన్కి ఎప్పుడు అన్ని సమయంలో కూడా ప్రజలకి అందుబాటులో ఫోన్ ద్వారా వాళ్ళు ఏం చెప్పినా మేము రెస్పాండ్ అవ్వడం కూడా అంత జరిగింది. సో ఇప్పుడు సిలిండర్స్ కూడా ఇప్పుడు కొరత మనం చూస్తున్నాం. ఎంతోమంది జస్ట్ ఆక్సిజన్ అందక చనిపోయిన కేసెస్ చూస్తే అతి బాధాకరమైన విషయాలు అవి. ఇప్పటికీ కూడా ఆలోచిస్తుంటే చాలా బాధ అనిపించే సంఘటన. కాబట్టి ఆక్సిజన్ కొరత చాలా ఏర్పడింది. హాస్పిటల్స్ వాళ్ళే చెప్తున్నారు ఎంత స్కేర్సిటీ ఉందన్నది. సో ఈ సమయంలో ఆక్సిజన్ సిలిండర్స్ ఇద్దామని హాస్పిటల్స్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అనుకున్నాం. సో దీని ద్వారా కొంతమంది కన్నా హెల్ప్ అయ్యి ప్రాణాలు సో ప్రాణాలు కాపాడే వాళ్ళు అయితే అంతకంటే విషయం కావాలి. సో ఇదే కాకుండా ముందు ముందు కూడా ట్రస్ట్ ద్వారా కానీ ఒక ఎమ్మెల్యేగా కానీ ఏ సాయం చేయగలిగితే ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి చేస్తామని మరొకసారి తెలియజేసుకుంటున్నాను.